మనిషికి బాప్తిస అవసరతపై అవగాహన ఎంతుంది? మనిషికి బాప్తిస అవసరతపై అవగాహన ఎంతుంది? బాప్తిసం తీసుకోవటం అనగానే సభలు జరిగినప్పుడు కారు నుంచి మేధావులు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు కనుక మరొకసారి రారు కనుక ఇప్పుడే తీసుకోమని మీ పాస్టర్ గారు ఉన్న బలవంతం చేస్తే తీసుకోకండి. వాక్యంకు అర్థం కానప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నావు అర్థం. హృదయాంతరంగాలకు చచ్చుకొని పోయినప్పుడు ఎక్కడైతే అపవాది ఆలోచన ఉండగలుగుతుందో, ఎక్కడైతే దైవ ఆలోచన ఉండడానికి స్థలం ఉంటుందో, ఆ ప్రాంతాన్ని రెండు శక్తుల మధ్య, అదృశ్య శక్తుల మధ్య బతుకుడు మానవ శక్తి గ్రహించాలి, ఆలోచించాలి. ఇవి అర్థం కానప్పుడు బలవంతంగా తీసుకుంటే, బలవంతమైన పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం చేయదు కనుక, అలాగే దేవుళ్ళు ఉండలేదు కనుక లెక్కల కొరకు సంఘానికి బాప్తిసం ఇవ్వకూడదు. ముందు నేర్పాలి. నేర్పిన తర్వాత ఎంతకాలం నేర్పాలంటే సంవత్సరాలు సాధపడి కాదు, అతి కొద్ది కాలంలోనే క్రీస్తుపై అవగాహన వచ్చే విధమైన బైబిల్ వాక్యాన్ని సంధించి సమాజానికి బుద్ధి కలిగేలాగిన బైబిల్ దేవుడు ఇచ్చాడు. ఇట్స్ నాట్ బిజినెస్, వ్యాపారం కాదు ఇది. వ్యాపారం చేసేవాడిని ఏమంటారు మీ అందరూ తెలుసు. ఇప్పుడు దేవుడు వాడారా కనుక నెట్లో మాట్లాడుతున్నా మీకు చెప్పట్లేదు, ఇంచుమించుగా యూట్యూబ్ లో మాట్లాడుతున్నాను, ఫేస్బుక్ లో మాట్లాడుతున్నాను, గూగుల్ లో మాట్లాడుతున్నాను. షేర్ ఎవరైనా సార్ ఫోన్ నెంబర్ కూడా పంపిస్తున్నారు అని డౌట్ రమ్మన్నదంతా నేను నమ్మకాలు రావాలి. వింటే వాటికి మాట్లాడుతున్నాను, సంఘాన్ని మోసం చేయడం తట్టుకోవడం దేవుడు ముందు చెప్పాడు. ఇచ్చాను అధికారాన్ని వాడు అన్నాడు దేవుడు, అధికారంతో మాట్లాడుతున్నాను. అవగాహన లేకూడదు కష్టం. కనుక క్రీస్తులో ప్రతి మాట వారి హృదయానికి చేర్చి తక్కువ టైంలో ఉన్నతమైన ఆలోచన కలిగే విధంగా వారి మనసును మార్చి అప్పుడు బాప్తిసమివ్వమన్నాడు దేవుడు. చూడదొకసారిగా చూపి చెబుతున్న ప్రతి మాట ఉన్నదా లేదా అని మీరు చూడాలి. ఈ రోజున ఎవరిలాగా మాట్లాడాం అంటే క్రీస్తుకు ఖచ్చితంగా మహిమ కలగాలి. నా బోధలో ఉన్న ఆలోచనలో క్రీస్తు యొక్క ఉద్దేశంలో అపోస్తల కార్యమను నీకు తెలియాలి. మరి బాప్తిసం ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నామని ఏమో ఎందుకు తీసుకున్నాం ఏమో ఏమో కాదు ఏమో అని చెప్పాలి. అపోస్తల కార్యములు 2:30 వచ్చిన బాధ చూడాలంటే బైబిల్లో పేతురు గారు అంటున్నారు, పేతురు మీరు మారు మనస్సు పొంది, అదే లాస్ట్ మాట పోయినా అది మనం చివరి మాట, అదే అక్కడి నుంచి మాట్లాడుతున్నాం. మళ్ళా మీరు మారు మనస్సు పొంది కామా పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును మారు మనస్సు పొంది. ఫస్ట్ వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలగాలి. నీ సోది అవసరం లేదు సంఘాల్లో, నువ్వు ఏం పోతే నాకేంటి, నువ్వు జీవితాన్ని రాసుకోవాలి. ఎక్కడ బైబిల్లో తెలుసా మీకు, ఎక్కడ చెప్పుకోవాలి, మరి నువ్వు చెప్పుకుంటావు, గేదెలు కలిసి వచ్చినా గుంట్లు కలిసి వచ్చినా అని. నీ సోది అవసరం లేదు ప్రియమైన సోదరు ద్వారా, నీ ఉపత్కాత్మ క్రైస్తవ్యానికి అవసరం లేదు. క్రీస్తు బ్రతుకు పరమాత్మ చెప్పడం కొరకే అవైన పుస్తకాల సముదాయం సారాంశం. మారు మనసు పొంది ముందు బాప్తిసం తీసుకునే ముందు నీకు మారు మనసు అవసరం. మారు మనసు కావాలి, మారు మనస్సు ఉండాలి. అప్పుడు పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అప్పుడు ఎప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ వరకు పాప ఆలోచనలో పాప జీవితంలో మన జీవితం సాగుతుంది కనుక ఆ సాగుదల ఎక్కడి నుంచి బ్రేక్ అవ్వాలి నాయనా అని, నాకు ఇక జీవితం వద్దు అని నువ్వు బాప్తిసం పొందాలి. అప్పుడు ఎప్పుడైతే వారి మనసు కనుక యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతావో అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతురు అని ఉంది అక్కడ. ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్ముడు? ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో అప్పుడే పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వస్తుంది. మళ్ళీ సంఘంలోకి వచ్చి దిగి నా అంటావేంటి, దిగిలా అంటావా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి తీసుకో అంటావా, కార్డులకు ఈ అప్లికేషన్ అడిగారు పెట్టాను సెలెక్ట్ సెయి అంటావా, అయ్యా ఎన్నటం అప్లై చేసేవయ్యా అందరికి వచ్చింది మాకు రాలేదయ్యా చూద్దా లేప అంటాడు, లేదయ్యా కావాలి. ఎంత ప్రతిఫలం అవుతాం మరి ఇక్కడ రోజుందని చెప్పేసి అలా పిలిచేస్తే ఎలా? పరిశుద్ధాత్ముడు ఎవరు కొట్టుకున్నారా? వాక్యం విధానం ఎవరికి తెలుస్తుంది? ఈ రోజున వాడు కొట్టుకుంటున్నాడు ఎవరెవరు, ఒకరు ఇస్తూ గోదావరుడు చెప్తే వచ్చావు అదే. అందుకనే మీకు నిన్న కూడా చెప్పాను, ఎవరినైనా వదిలిపెట్టాం, బైబిల్ తప్పుగా బోధిస్తే బతుకున్నంత వరకు నేను మాత్రం వదిలిపెట్టుకోండి. అందుకని వేరే భర్తలు ఖచ్చితంగా ఈ రోజు నేను ఎట్లా చేస్తున్నాం, అప్రూవ్ చేస్తున్నాం.
ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నా కింద మెయిల్ కూడా పెడుతున్నాం. నీ చేతనైతే నన్ను ఎదుర్కోవాలి వాక్యంలో. కనుక క్రైస్తవ బిడ్డలు ఇప్పుడు కొట్టుకోకూడదు. నీకు తెలియపతి నేర్చుకో, నేను చెప్తాను. తెలిస్తే జాగ్రత్తలు చెప్పు, సంఘం వింటారు. తెలియకుండా బిళ్ళపిట్టే కుదరదు ప్రియమైన దేవుని వల్ల. మారు మనసు కలిగించాలి వాక్యము ద్వారా. పాప క్షమాపణ పెట్టి యేసులో బాప్తిసం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ వరాన్ని అప్పుడు పొందుతావు. నా అలా దిగిరా అంటావు, మాట్లాడతావు రావట్లేదుకి. కనుక నీకు బైబిల్ అర్థం కాదు అని, స్థిరత్వం లేని మనస్తత్వం నీలో ఉన్నది అని, ఎప్పటికీ కూడా నువ్వు ఆలోచిత బైబిల్లో ఉండలేవు అని ఎప్పుడే చెప్పాడు దేవుడు. స్థిరత్వం లేకపోతే కష్టం, స్టెబిలిటీ. అండ్ ఒక శోత పాతుకుపోతే తన విధానాలు నీకు అర్థమవుతాయి. అలా అలా తిరిగితే ఏమర్థమవుతాయి, ఏమర్థమవుతాయి? సత్యాన తత్వం కలిగిన వారికి బైబిల్ యొక్క విశేష జ్ఞానం ఎప్పటికీ అందదు. కనుక మనిషికి కావాల్సింది సత్యాన తత్వం కాదు, నిబద్ధత. బైబిల్పై ఉద్దేశం, బ్రతుకు పరమార్థం. ఎందుకు వస్తున్నావా చర్చి కంటే? అందరూ పోతారన్న పోతే ఏళ్ళ చేస్తారు అంటాడు ఒకడు. అందరూ పోతే పోతావా? బ్రతుకు పోతే ఎక్కడికి పోతుందో తెలుసుకోవడానికి వెళ్ళాలి, తన ఉద్దేశం ఏంటి తెలియాలి. కనుక నీకు బాప్తిస్మ అవగాహన లేకపోతే రెండవ పార్టీ మాట్లాడుతున్నా. ఈ రోజున మీరు జాగ్రత్తగా వినాలి. యూట్యూబ్ లో వీక్షిస్తున్నా నా క్రైస్తవ సహోదరుడు సహోదరులారా, కానీ చూడండి ఒకసారి ఏమంటారు పేదరు గారు. పేదరు గారు రాసిన రెండవ పత్రిక బైబిల్ క్వశ్చన్ టు ద బైబిల్, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. నువ్వు మాట్లాడితే బైబిల్లో ఉండాలి, నువ్వు చెబితే బైబిల్లో ఉండాలి. పెద్దగాళ్ళని చెప్పకూడదు. తెలుసా మీకు చాలా మంది మాస్టర్ ఉద్దేశం ఏంటంటే సీఎన్ ఛానల్ అని, దివో ఛానల్ అని బోధ ఛానల్ ఉన్నాయి. తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తుంటారు అంతే. ఆ మిక్కీ మౌస్ వాటిని ఏమంటారండి, నోటు చోటు ఏదో వస్తుంది మామూలు చెప్తారు అని ట్రాన్స్ఫర్ అని ట్రాన్స్లేషన్ చేస్తారంటే ఆడు చెప్పేది ఏముంది? బైబిల్ తెలియాలండి బ్రతుకు పరమార్థానికి. చూడండి ఒకసారి రెండవ పేతులు 3:16 బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాటలకు వచ్చి తన పత్రికలన్నింటిలో బోధించుతున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైన పేదరు గారు అంటున్నారు. బాధ గుర్తు పెట్టుకోండి. పాస్టర్ గారు అంటారు నాకు అర్థం కలిసి అంటారు. ఇప్పటికీ నేర్చుకోవాలరా, విద్య విద్యార్థమే, నిత్య విద్యార్థమే. ఒక ప్రశ్న ఇస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులకు, జాగ్రత్త వినాలి. చాలా సార్లు ఇస్తున్నారు ఎవరు ఆన్సర్ కూడా కలిసి మేము కూడా చేయట్లా. కయ్యూరు శపింపబడిన తర్వాత ఏమో వినాలంతరం, కయ్యూరు శపింపబడిన తర్వాత తన తప్పు తెలుసుకున్నప్పుడు, నా దోష శిక్ష భరించలేదు అన్నప్పుడు, నన్ను చూసిన వాడు చంపుతారు నాయన అన్నప్పుడు, దేవాది దేవుడు ప్రసాదాన్ని ప్రసాదించి అనగా వాడు బ్రతుకుని సరిదిద్ది, నిన్ను కనుగొని చంపవాడు ఏడింతలు కనుక వేతాడు వాడికి సెలవిచ్చి కయ్యూరిని పంపించినప్పుడు లోటు పట్టణంలో కాపురానికి వెళ్ళిపోయాడు కయ్యూరు. కయ్యూరు కుమారుడే హనోకు, హనోకు దేవుడు నడిచాడు 5:26 వాటి కాండం. దేశ దిమ్మరిగా సంచారం చేస్తున్న వాడు కొడుకుని దేవుడు ఎలా పెంచాడు, ఎలా పెంచాడు. దేశ దిమ్మరి నా సన్నిధిలో నువ్వు ఉన్నావన్నాడు కయ్యూరు. లేడప్పటికీ సన్నిధిలో దేశ దిమ్మరిగా తిరుగుతున్న వాడు కొడుకు దేవునితో మరణమే లేకుండా ఎలా వెళ్ళగలిగాడు, ఏ బోధమైన చెప్పాలి. బైబిల్ చెప్పడం అంటే బైబిల్ చెప్పడం కాదు, తెలిస్తే మాట్లాడాలి లేకపోతే తోటేస్తాం. ఎదురు మాట్లాడుతున్న కడుపు రగిలిపోతుందా? ఈ రోజున ప్రపంచాన్ని చేతులు ఇచ్చాడు దేవుడు నాకు నెట్ ద్వారా. బాధ కలుగుతుంది ఇప్పుడు ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి కొన్ని విషయాలు. ఎనీ థాట్ ఎవరైనా చెప్పచ్చు. కనుక కయ్యూరు కుమారుడు హనోకు దేవుడితో ఎలా నడుచుంటాడు, దేవుడు సన్నిధిని కోల్పోయినటువంటి కయ్యూరు, సంచారంగా జీవిస్తున్నటువంటి వాడి మనసులో, కయ్యూరు మనసులో తన కుమారుని దేవుడి వైపు ఎలా నడిపించుంటాడు, ఏ బోధమైనా చెప్పాలి. ఆ బాప్తిసం గురించి ఆయన గురించి ఏం తెలుస్తుంది? కనుక జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే అంటున్నారు పౌరుడు గారు, పౌరుడు గారు రాసిన మాటలు పేదరు గారు అంటున్నారు. నాకు అర్థం కాలా, నాకంటే చిన్నవాడు గమనియైన పాత్ర దగ్గర దండశాస్త్రాన్ని పట్టించినటువంటి వాడు, నేను యేసుక్రీస్తు భక్తి నడిచినటువంటి వాడిని, అక్రోచుణ్ణి, పౌరుకు తారోచుడు నాకు ఇస్తా అన్నాడు. అలాంటి నాకే పౌరుడు మాట్లాడుతున్న మాటలు అర్థం కాలేదు అని ఒప్పుకున్నాడు అంటే ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాలి నువ్వు. నేను ఒప్పుకోడు అంతే మాట్లాడతలేదు ఆయన. దేవుని వల్ల అంతే మాట్లాడలా, ఇంతే మాట్లాడతాను. సంఘానికి ఎందుకు వస్తావరా? సంవత్సరాలు గడుస్తున్నాయి, ఏం నేర్చుకున్నావు, ఏం నేర్చుకున్నావు? 10 గంటల బాప్తిసం తీసుకొని వ్యవహారానికి ఎవరించారా బాప్తిసం? ఏమి చెప్పు, ఏం లేదా బైబిల్లో? జాగ్రత్తగా బైబిల్ ఆలోచించాలి, జాగ్రత్తగా తెలుగు పెద్ద నేర్చుకోవాలంటే. వయసుతో నిమిత్తం లేదు, కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్తులైన వారను తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ
నాశనమునకు అపార్థము చేయుదురు. తెలియకపోతే అపార్థమే, తెలియకపోతే అపార్థమే, తెలియకపోతే అపార్థమే అండి. తెలియకపోతే అపార్థం చేసుకుంటావా? ఎందుకు శపించాడు దేవుడు? ఏం చెప్తున్నాం మరి అజ్జోడపు చెప్పడం ఎందుకు శపించాడు? ఒక ఆయన అంటాడు అత ఏమండి కట్టుకున్నారు కదా అందుకే శపించాడంట. అంజరు మాటలు కట్టుకున్నారు కదా అంతేనా? అవాదం గారు అది కట్టుకున్నారట అందుకు దాన్ని శపించారంట. ఎందుకు శపించారంటే చెప్పడం, ఎందుకు శపించాడు? అంజోరపు గుణం ఏంటో తెలుసా? అకాలపు కాయలు కాయాలి, సకాలపు కాయలు కాదు. అంటే ఎండాకాలం వానకాలం చలికాలం కాసే కాయలు కాదు. అది ఎండాకాలమైనా వానకాలమైనా చలికాలమైనా దాని లక్షణం ఏంటో తెలుసా? కాయాలంతే. 3 సంవత్సరాలు చూశాడు అంతే, కడిగేశాడు అంతే. అకాలపు కాయలు కాయాలి అది, అది తన గుణం. తర్వాత చెబుతాడు లేదుగా. కనుక కట్టుకున్నందుకు అవాదం, ఇలా కట్టుకున్నందుకు కాదు చెప్పించింది. తెలియకపోతే నేను ఎంచుకోవాలి సోదరా. ఎవరిని మోసం చేస్తాం? ఎవరిని మోసం చేస్తాం? సంఘం మోసపోతులేండి, ఎందుకంటే సారు రాదు కాబట్టి. కనుక మన దేవుడు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుతుడు. ఈ రోజున బైబిల్ ఎక్కువ అపార్థం అయిపోతుంది అంతే. అందుకే మాట్లాడే బోధకుడు తల్లి నామేం భావం అని మామూలుగా మాట్లాడాల. తెలియదు నామే నామే ఎందుకంటే వాడికి ఏమో అంటే కదా, తెలియాలి కదా. ఏమైనా దేవుడు వాళ్ళ కనుక వీటిని గురించి స్పష్టంగా ఆలోచిస్తే పరిపూర్ణమైన జ్ఞానంతో దేవుడు ఇస్తాడు అని ఏంటో ఒకటి ఒకటి 13 చెప్పలేదా? చూడు చూడు ఒకసారి బాబు, ప్రతి మాట చూడాలండి. 296 దేశాల్లో ఈ రోజున మనం అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి బిడ్డ చూడాలి. హైదరాబాద్ ప్రాంతంలో ఎలాంటి ఉన్నాడంటే ఉన్నాడని చెప్పాలి. చూడండి ఒకసారి, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప మరేమీ లేదు మీకు. మరి మర్మాలు అంటాడు, యారిది మర్మం? తెలియకపోతే మర్మం, తెలిస్తే మన కర్మ. దేవుడు అన్నారా అది తెలియదు. మరి చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతి తప్ప నేను మీకు రాస్తున్న మరేమి మీకు రాయలేదు. చదువుకుని మనం గ్రహిస్తున్నావా? అందుకే పేదలు అడుగుతారు, పౌరులు చెప్పిన మాటలు కొన్ని చాలా కష్టంగా ఉన్నాయ్యా. విద్యా వీధులు అస్తులైన వారు తక్కిన లేఖనాలను అపార్థం చేసినట్లు వారి స్వకీయ నాశనానికి దేవుడు మాటలు ఎప్పుడు అపార్థం చేస్తారు అంటున్నాడు ఆయన. ఇవాళ వాక్యం చేయాలనుకున్నానమ్మా, రాత్రి దేవుడు 3 గంటలప్పుడు వచ్చి అలా వెలుగొచ్చిందంట. చచ్చిపోతావు, ఎవరు మోసం చేస్తావు? చచ్చిపోతావు చూస్తే తెలుసా. వసింపడటువంటి వెలుగులు ఆయన మాత్రమే నివసించుతున్నాడు. కలిగించిన సూర్యుడు కెపాసిటీ మన కంటికి అందరా. పర్వతండి ఎలా అందుతాడండి? ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? ఎక్కడ నేర్చుకున్నావు? చెబుతున్నా చూడు దేవుడే. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. మరి బాప్తిసం గురించి తెలియాలి కదా, తెలియాలి కదా. 4:7 బైబిల్లో ఉన్నాయా లేవా చూడాలండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశమని బోధించు చూడు అది వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మానవులు కల్పించిన పద్ధతులు మీకేమో నేర్పాడు, ఒకటి నేర్పాడు. వారికి ఏమో నేర్పాడు, ఒకటి నేర్పాడు. వాడు తత్వజ్ఞానం చేత నేర్చుకున్నాడు. అంతే తప్ప నువ్వు బైబిల్ని చూడవు. ఏం చెప్పినా కరెక్టేనా? ప్రారంభ సంఘంలో పౌరులు గారు సేల వాక్యం చెబితే వెళ్ళేవాళ్ళు కానీ మార్చి సంఘం కానీ వెళ్ళి అలా ఉన్నాయా లేవా అని చూశారు. మరి మనం ఎందుకు చూడవు? ప్రేమ పాస్టర్ గారి మీద చూడవు. పాస్టర్ గారి మీద ప్రేమ ఉంచండి, తప్పు అనలేదు. కానీ అంతకంటే ఎక్కువగా దేవుని పెట్టండి. తప్పనిసరిగా ఆ ప్రేమ పొందాలి ప్రతి క్రైస్తవ జీవిత బ్రతుకులు. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలో బోధించు చూ. నన్ను వ్యర్థముగా ఆరాధిస్తాడు. ఆరాధనలో ఆరాధన ఉంది కానీ వ్యర్థం. మరి అర్థవంతమైన ఆరాధనలకు నువ్వు రావాలంటే వ్యర్థమైన ఆరాధన నీకు తెలిసినప్పుడు, అర్థవంతమైన ఆలోచనకు నువ్వు రావాలంటే ఇలాంటి వారి నుంచి బయటికి రావాలి. ఎలాంటి వారు? 13వ వచనం 7:13 మీరు మీరు నియమించిన మీ పారంపరి ఆచారము వలన మీరు నియమించిన మీరు ఎవరో ఎవరో ఒక రూల్ ఉన్నది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉన్నాడు, వారు వాడితే పాత్ర కొట్టుకోడు, కొట్టి వేయబడింది అంటారు. మరి ఎందుకు పెట్టుకున్నాడో ఆయన చించేసుకోవచ్చు కాబట్టి ఒప్పుకోడు. అది కావాలి కానీ చెప్పడం. ఎందుకు ఇలా తయారైంది? మెదడిస్తున్నాడు వారి యాంగిల్ వాడితే ఇలా సంఘాలను చీల్చి సంఘం అంటే మన సంగతులు చెప్పక
బతుకు పరమార్థాన్ని పరమ తండ్రికి అందించక నువ్వు కల్పించిన పారంపరి ఆచారాలు ఉన్నాయే, సంఘ కల్పితాలు, సంఘ సిద్ధాంతాలు. ఒక సంఘంలో విధానం మరొక సంఘంలో కనపడదు. ఎందుకు? బైబిల్ ఒకటైనప్పుడు ఎందుకు కనపడదు? యావత్ ప్రపంచంలో పంచదార ఎలా ఉంటుందిరా అంటే అమెరికా వాడు కూడా తీపి అని చెప్పాల. పొలగొన్న వాడు ట్రాన్స్పోర్ట్ చేశారు కదా, కుళ్ళిపోయిందని చెప్పకూడదు. తీపే. మరి ఎక్కడికైనా బైబిల్ ఉన్నటువంటి మాట ఒకటైనప్పుడు వాడొక రకంగా వీడొక రకంగా ఎందుకు చెబుతున్నారు? కన్ఫ్యూజేషన్ మనకు ఎందుకు వస్తుంది? మన బ్రతుకు బైబిల్ ఎందుకు అర్థం కావటం లేదు? చెప్పవలసింది దేవుడి మాటలు కదా, జ్ఞానం లేని మాటలు చెబితే కష్టం. అందుకే చెబుతున్నారు దేవుడు, మీరు నియమించిన మీ పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యమును నిరంతరము చేయుదురు. మీరు నియమించుకున్నటువంటి విధానము వాక్యం చెప్పాలి. యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు యేసుక్రీస్తు నమ్మరు, పరిశుద్ధాత్మని ఒకరు నమ్మరు, తండ్రి దేవుని ఒకరు నమ్మరు. అందరు పట్టుకుంది అదే మాట. మళ్ళా చీలిపోయింది దేవుని వాళ్ళ క్రైస్తవ చీల్చేశారంటే స్వార్థం కొరకు చీల్చేశారు. ఏం చేసుకుంటున్నాయన కోరిక సంపాదించి దేవుడు అంతా పెట్టుకోండి, పాతం ఆయన తీసుకొని ఆత్మని పౌలో గారికి పంపించే దేవుడు మాటలు లేకపోతే రా బయటకు అన్నాడు. నువ్వు రావు, జనం ఎక్కడుంటే అక్కడే పోతావు. జనం ఎక్కడైనా ఎక్కువ ఉంటే కళ వస్తుంది తెలుసా నీకు, కళ వస్తుంది. తొక్కిసలాటలో తుమ్ము రేగి సమాధిని ఎవరో పెట్టుకో నువ్వు కట్టుకుని పోతావంటే నువ్వు శవానివి, శవాలే పోతావు సమాధుల్లోకి. నువ్వెందుకు పోతున్నావు? నువ్వెందుకు పోతున్నావు? ఏదో ఆశించావు అందుకే పోతున్నావు. ఏ వాసించిన దేవుడు ప్రేమ అందకపోతే నీ ఆశ అడి ఆశ అయిపోతే సోదరి జాగ్రత్త చచ్చిపోతాం. మీరు నియమించినటువంటి నియమం మీ పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు. ఒకటా రెండా అనేకాలు చేస్తారు. ఆ అనేకాలలోనే ఒకటి బాప్తిస్మము. ఆ అనేకాలలోనే ఒకటి బాప్తిస్మము. ఇప్పుడు బాప్తి చేస్తారు పాస్టర్ గారు పెళ్ళినప్పుడు, టైం లేదంటాడు పెళ్లి మాత్రం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాడు? చెంబు తీసుకొని అలా వదిలేస్తాడు. మంత్రాలు చదువుతున్నావా? మంత్రాలు చదువుతున్నావు బాబు. చిలకరింటి బాప్తిస్మం అంటాడు. మరొకరు జెండా కింద దొరుకుతాడు, మరొకరు ముంచుతాడు. వీడు ఎందుకు ముంచుతాడో తెలియదు, వాడు ఎందుకు చదువుతాడో తెలియదు, వీడు ఎందుకు చదువుకోవడం తెలియదు. మన మాత్రం అయ్యో చెప్పింది చేస్తాం. లేకపోతే శాపం, లేకపోతే శాపం. ఎవరు చెప్పింది శాపాలు ఉన్నాయని? దేవుడు వాళ్ళకి వంద పోతే శాపగ్రస్తుడు తప్ప వారి మాటలు వినిపోతే శాపగ్రస్తుడు కాకపోతావా? కనుక ప్రియమైన దేవుడు వల్ల అలాంటి అపార్థాలు నిరంతరము చేసే అనేకాలలో ఒకటి బాప్తిస్మము. పిల్లలు వెంకటగా మాట్లాడుతున్నాను. బాప్తిస్మం, బాప్తిస్మం అనగానే ఎక్కువగా మన పాప జీవితాన్ని సమాధి చేసుకొని పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి ఆలోచనలోకి అడుగు పెట్టడానికి నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకుంటాం. అవునా కాదా? అవును. పాపాలను వదిలేసే ప్రక్రియలో బాప్తిస్మం. మరి యేసుక్రీస్తు వల్ల ఏ పాపం ఉన్నదని యోగాన్ని నగ్న యోగాన్ని గారి చేత బాప్తిస్మం తీసుకున్నారు. పద్నాలుగు వారు యోగాలు చూస్తారు. నేనే మార్గము, నా మార్గాలను నేను నడవాలి అని యేసుక్రీస్తు వారు పాపం చేశాడని ఆ పాపం పెరగడానికే యోహాన్ని చేత యోగ్తాన్ని నగ్న బాప్తిస్మం అనుకుందామా? ఒకవేళ అనుకుంటే అదే 846 యోహాన్ సువార్తలో నా ఎంతో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించను చూపించను కాదు స్థాపించను. తరతరాలుగా యుగయుగాలుగా నా తండ్రి ఆలోచన బ్రతుకుతున్నటువంటి ఆత్మరూపిగా ఉన్న నేను అప్పుడు కానీ శరీరాన్ని ధరించుకుని వడ్లవాడి కుటుంబంలో పుట్టినటువంటి ఒక బిడ్డగా వచ్చినటువంటి యోగాలు వచ్చినటువంటి నాలో కానీ పాపం ఉన్నట్టుగా మీరు చెప్పాలి. స్థాపించగలవా అన్నప్పుడు ఎవరు స్థాపించలేకపోయారు, చూపించలేకపోయారు. మీరు ఎందుకు తీసుకున్నాడు? ఎవరండి మహానుభావులు తగ్గింపు అక్కడంతే శాపం. మరి శాపంపత్తి నువ్వేలా తీసుకుంటా చెప్పాలరా? చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని వల్ల మారు మనసు అనంతరం యేసుక్రీస్తు వారి బ్రతుకు పరమార్థములో ప్రతి మనిషి నేలలో మునిగిన తర్వాత బాప్తిసో అనగా సమాధి చేయుట, ముంచుట, వదిలివేయుట. ఒకటే ఆలోచన, లోకానుసారమైన ఈ బ్రతుకులో నీకేం కావాలో తెలుసు, నువ్వేం చేయాలి అంటే నీతి సంబంధమైన వాక్యం వైపు పరుగులు తీసి అక్కడ ఒలివ మొక్క వలె పురుషియోను కొండ వలె నాటబడి అధిష్టరంగా ఉండబడాలి. అస్థిరులు కా ఉండకూడదు, స్థిరత్వం కలిగిన వాడిగా ఉండాలి. అలా అలా సంచారం చేశాడు కూడా ఏది రాదు. కనుక ఇప్పుడు ఎందుకు చెబుతాడయ్యా అంటే పాత నిబంధన కాలంలో రాజుగా అభిషేకిస్తున్నప్పుడు జరిగిన కొన్ని అంశాలను ముందు పెడతాను. మరి అవే తీసుకుంటారు మహానుభావుడు, వాక్యాన్ని తీసుకుంటారు. ఇదంతా తెలుసా మీకు? బయట విషయాలు మాట్లాడారు, ఎక్కడ తీసుకుంటారు?
కానీ జరుగుతున్న పరిమాణంలో మార్పు సంభవించినప్పుడు మారుతున్న విధానాన్ని ఖచ్చితంగా సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఒక బోధకుడుగా మా మీద ఉన్నది. తీర్పు నాకే దాసుకొని చెప్తే నువ్వు నాకు అదిరిస్తే దేవుడు ఆలోచన కనుకృతమైన దేవుడు ఆయన దగ్గర ఏది కూడా ఉండదు. రికమండేషన్ చల్లం నా ఆత్మకు నేనే సాక్షిని, వాక్యం అనుసారంలో మీ ఆత్మకు మీరే సాక్షితం. కనుక అలా వెళ్దాం. చిలకరింపు బాప్తీసము అన్నది పాత నిబంధన కాలంలో అభిషేకానికి నిదర్శనం. ఇప్పుడు వెళ్ళి ఇలా మొత్తం సమయంలో మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమయాలు తైలపు పుట్టి పెట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి సమయ ప్రాంత ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని దగ్గరకుంటున్నారు. దేవాలు వద్దు మాకు, మాకు సకల జనుల మర్యాద చెప్పిన ఒక రాజుని చే, మాకు రాజ్య పరిపాలన బాగుంటుంది, నీ పరిపాలన అంతగా బాలా, కనుక రాజు కావాలి మాకు అన్నప్పుడు ఓకే. మరి పిల్లలు కావాలంటే తల్లిదండ్రులు ఓకే అంటారు. మరి తల్లిదండ్రులు మనసులో కూడా ఒకసారి బాధ పెట్టబడి వాళ్ళు ఇస్తారు సరే సరే కానీ అంటారు. బాధ కలుగుతుంటుంది కానీ పిల్లల్ని బాధ పెట్టకూడదు కనుక తండ్రి ఛాన్స్ ఇస్తారు. అలా ఇచ్చాడు మన తండ్రి, అలా ఇచ్చాడు అలా ఇచ్చాడు. సమయేలు తైలము పుట్టి పెట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పేశాడు. చేశాడు రాజుగా వెళ్ళిపోయాడు. దేవుడు మాత్రం వెనక్కి వెళ్ళిపోయాడు. 5వ వచనం ఎలా నియమించాడు అయ్యా అంటే సమయేలుని చెబుతున్నాడు. ఇలాగునా దండు కాపు వారు దేవుణ్ణి కొండకు చేరుదువు, అచ్చట ఊరు దగ్గరకు నీవు రాగానే స్వరమండలము తంబూర సన్నాయి సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవర్తన సమూహము నీకు కనపడను. వారు ప్రకటన చేయుదురు చేయించవచ్చుదురు చెప్పాడు, అభిషేకించాడు. ఇప్పుడు క్రియ జరిగిస్తున్నాడు. ఒక ఊరొస్తుంది వెళుతున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి ఉన్నతమైన స్థలం నుంచి ప్రవక్తల సమూహము ఉన్నతమైన స్థలము అనగా దేవుని యొక్క బలిపీఠం ముందు నిలబడి సమాజానికి సమాజం నుంచే పని అనగా బోధక సమూహము వస్తారు, నిన్ను అభిషేకిస్తారు, నీకు కొత్త మనసు వచ్చింది అంటున్నాడు. ఆయన నేను అభిషేకించాను, క్రియ ఇలా జరుగుతుంది, ఇప్పుడు రాజుగా పరిపూర్ణంగా నిలబడిపోతావు అన్నాడు. 10వ వచనము వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుగా దేవుని ఆత్మ బలముగా అతనికి వచ్చిన అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయించిండెను. వచ్చేసింది దేవుడు ఆత్మ ఉత్తరకున్నాడు. సమూహ ప్రవక్త వచ్చాడు, తైలపు గుడ్డుతో అభిషేకించాడు, రాజు అయిపోయాడు, ప్రవక్తలను దీవించాడు, రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే పెత్తనాన్ని చలాయిస్తున్నాడు, ఇక శాసనాన్ని పుట్టిస్తున్నాడు. ఒక తైలపు అది తైలపు గుడ్డుతో అభిషేకం, తైలపు గుడ్డుతో అభిషేకము పాత నిబంధన కాలపు ఆలోచన. గుడ్డు నింపుకోన్నాడు దేవుడే, అభిషేకించన్నాడు, రాజుగా నియమించాడు, ఇలా అందరూ వచ్చి ఆశీర్వదించాడు. రాజుగా ఇప్పుడు ప్రపంచానికి అనగా ఇజ్రాయెల్ దేశానికి ప్రకటన చేస్తున్నాడు. నేలలో మునిగినట్టుగా లేదు. కాబట్టి ఇప్పుడు రెండవ ఆలోచన తీసుకుందాం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేవుణ్ణి తృణీకరించి కాబట్టి మాకు న్యాయం తీస్తానికి ఇలాగ చేయమని బ్రతికనుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారు అది కూడా చూద్దాం. 1 సమూయేలు 8:5 వస్తున్న మార్పు విధానం మనకు తెలియాలండో. కొత్త నిబంధన కాలంలో అంత్యకాలంలో ఉంటున్నాం మనం, ఇంకా అంత్యకాలం రాలేదండి అనమాకు. బహుదాన్ని వాళ్ళు అనుకుంటే April 12 కనబడుతుంది. పూర్వకాలం అందు నానా సమయములోనూ నానా విధములుగాను మా తండ్రి అయిన దేవుడు మన పెద్దలతో మాట్లాడాడు, అంత్యకాలపు దినమందు కూడా తన కుమారుడితో మాట్లాడు అన్నట్టుగా ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు వారి రాకడే అంత్యకాలం, యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకడే అంత్యకాలం, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. రెండవ 8వ అధ్యాయం 5వ వచనం చిత్తగించము
నీవు మృతుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గనుక సకల జన మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. అతడు మాకు న్యాయం చూచని అతనితో చెప్పింది, నువ్వు చేయలేవు, నువ్వు ముసలి అయిపోయావు, మాకు రాజు కావాలి. ఆ రాజులో మేము న్యాయ అన్యాయాన్ని పరీక్షించుకుంటాం, దేవుడు మా ఒట్టు అన్నట్టుగా ఉంది. అక్కడ కిందకు వస్తే ఏడవ వచనం, అందుకు సమయంలో సెలవు ఇచ్చినది ఏమనగా జనుల నీతో చెప్పి, నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారం జరిగించు. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముడు ఏలకొండ నన్ను విసర్జించి ఉన్నారు. తమ్ముడు ఏలకొండ నన్ను విసర్జించి ఉన్నారు. నిన్నెత్తల్లా నన్నెత్తన్నారు. సత్య స్వాత దగ్గరకు నువ్వు రాలేదంటే నన్ను తృణీకరించినట్టుగా కాదు. దేవుడు తనుకున్న వాస్తు చూసి నా వ్యక్తుడు ఆడైతే శాలరీ ఇస్తాడు, ఆడికి ఆడిపోతే నా కూతురు బాగా బతికిద్ది అని వెళ్ళిపోయావు. కూతురు బాగా బతకదు, రాబోతున్న రోజులు నీ కూతురుని కొడితే దేవుడి మనసులో ప్రార్థన జరగాలి. మళ్ళీ నీ కుటుంబానికి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏమనుకుంటున్నారండి, ఏమిచ్చి ఆయన పొందగలం అన్నాడు, ఏమిస్తావు ఏమిస్తావు? నీ బ్రతుకు పరమార్థంలో ఏం ఆశించి వెళ్ళావు? కొత్తగా కూతురు అనుకుంటావా? లోపల పెరుగుతుంది మొక్క, ప్రచ్వలింపబడుతుంది బయటకి, ఆనకట్ట వేసేవాడు ఎవడం లేడు ఇంకా. అంతే, మళ్ళీ మనమే సాక్ష్యం. ఎన్ని చూడలేదండి ఇలాంటి, ఎన్ని చూడలేదు. కనుక యథార్థంగా బతుకుదాం. స్ట్రైట్ ఫార్వర్డ్ లైఫ్ స్టైల్ జీసస్. యథార్థవంతమైన తర్వాత దేవుడికి చాలా ఇష్టం, లోకానికి మాత్రం వివేకం. వాడు వివేకంగా చూస్తే నీకేంటి? దేవుడు మెచ్చుకున్నాడు అలా మనల్ని. మనుషులకు అనుకూలంగా ఉంటే దేవుడు ఎప్పుడు మెచ్చడం. మనుషుల ఆలోచనలకు సత్య సంబంధమైన వాక్యాన్ని పంచుతూ పంపిస్తూ దేవుడు యొక్క ఆలోచనలకు నువ్వు రాగలగాలి. మనుషులు నిన్ను వ్యతిరేకించినా పర్వాలేదు, కానీ యథార్థత మాత్రం వదలకు. యథార్థత వదిలిన రోజులు నువ్వు ఖచ్చితంగా అర్థవంతమైన జీవితాన్ని ముగించుకొని పోక తప్పదు. కనుక అంటున్నాడు ఆయన, నిన్ను వద్దనుకోనా, నన్ను వద్దనుకున్నారు, ఇప్పుడు వారు పడరాని కష్టాలు పడతారు అని చెప్పాడు. చూడండి 18:18 మొదటి సమయంలో మీరు కోరుకునే రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును. ఏంటారా ఏంటి, వద్దనుకున్నాక ఒక్కసారి వద్దనుకున్న తర్వాత దేవుడు వాళ్ళని గాడికి వస్తాడనుకుంటావా? తను ఏడుతున్నాడు, ఏం తక్కువైంది నీకు? సృష్టిలో ఏం తక్కువైంది? నువ్వు పుట్టకపోతే ప్రపంచాన్ని చూడు, గాలి ఎక్కడికి వెళ్ళా ఉంటుంది, వాన తిండి ఎండ ఏం తక్కువ చేశాడు దేవుడు? ఇంకా అడిగేస్తావు కోట్లు నేను ఏం చేసుకుంటావు, ఏం చేసుకుంటావు, ఏం చేసుకుంటావు? ఏమైనా దేవుని వల్లరా జనాలు మనసులు ఎప్పుడు మాట మార్చి నేర్చుకో తెలుసా? అప్పుడే ఎప్పుడో మన ఆది తండ్రి ఎవరో ఎవరండి ఆదంగారు, నువ్వు ఈ స్త్రీని ఇవ్వకపోతే నేను తప్పు చేసేవాడిని కాదు అంటే అర్థం ఏంది? నేను తప్పు చేయలా, నేనే తప్పు. ఓటుకోటు కేసులో కూడా కోట్లు అంటే 5 కోట్లు అండి, వానాకాలం వస్తుంది, 5 కోట్లు అంటే అది అన్నాను, అంతే తప్ప ఈ కోట్లు అన్నాడు అంటే కేసు తిరగబడిపోయింది. ఏం కాల 2 కోట్లు అన్నాడు, కోట్లు మాట మార్చేసుకున్నాడు. ఇలా క్రైస్తవ బ్రతుకులు కూడా మాట మారిపోతుంది కదా, క్రైస్తవ ఆలోచన కూడా మాటలు మారిపోతుంది కదా. మాట ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క సంకల్పం ఏంటి? నన్ను తృణీకరించాడు, రాజును కోరుకున్నారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మొర పెడితే వింటానుకుంటున్నావా? విన్నా, వాడు బ్రతుకులో వాడు మొర వినను, ఇంకా వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. ఆడే శాపగ్రస్తు అయిపోతాడు, తీసేస్తాను అంతే అన్నాడు అంతే. ఎవరినే సౌన్నే ఇంక వద్దు, వారి ఆటంకాలు ఎక్కువైపోయాయి, వారాచకాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఆలోచించాడు, అన్వేషించాడు, యశ్వ ప్రాంతములు యశ్వ కుటుంబములు ఒక్కడ కనబడ్డాడండి. చిన్నవాడు దావీదు ఎప్పుడు ఎమ్మటనే చెప్పాడు, సమూయేల్ వెళ్ళు ఆ ప్రాంతానికి, వెళ్ళు ఒక ఇంటికి వెళ్ళు, ఆరా తీసి మరి వెళ్ళు. యశ్వ కుటుంబములు ఒకడు అనుకున్నాను, పేరు చెప్పను, నువ్వే కనుక్కోవాలి. ప్రవక్త ఉద్దేశం అదే, ఒక బోధకుడి ఉద్దేశం అదే. దేవుడి మనసులో వాక్యాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో జరుగుతున్న క్రైస్తవ అన్యాయాలను చూపించినప్పుడు ఖచ్చితంగా నీ బ్రతుకు పరమార్థం మారుతుంది, కనీసం కాస్త కూర్చుని కుటుంబం బాగుపడుతుంది. ఊరిగా ఇచ్చే 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 ఎవరి అడిగానక్క ఉద్యోగం అని ఎత్తాడు, ఉద్యోగం ఎత్తాడు. మరి అలాంటి ఆయనగాడికి ఎందుకు వెళ్ళావు, ఎందుకు రెస్యూమ్ పెట్టావు, దేవుడి స్థితి ఏడు గదికి వెళ్ళావు? దేవుడిని అడగొద్దని కాదు ప్రియమైన దేవుని వారా, అడగడానికి అర్హత ఉందా లేదా చూసి అడుగు, చూసి అడగాలి కదా.
కనుక ఆయన అరాచకాలు బాగా చదవడిపోతున్నాయి, తీసేస్తాను. ఒక వ్యక్తిని ఎంచుకుంటాను, ఆ వ్యక్తి ఎవరు నువ్వే చూడాలి. ఇంట్లోకి వెళ్ళిపోయాడు, బాగా ఎదిగాడు, మరి ఏం చేస్తావు, తప్పదు కదా, మరి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు. కానీ ఏం జరుగుతుంది చూద్దామా, 16:1 సమయాలు మరి అభిషేకం జరుగుతుంది, ఎలా జరుగుతుందో తెలియాలి. ఇప్పుడు నీకు అభిషేకం జరిగింది, ఎలా జరిగిందో కూడా తెలియాలి. చూడండి 16:1 సమయాలు బాధపడితే సమస్య తీరతాం. అందుకని విసిగిస్తున్నారు, బాధ ఉందనుకో, మూల జారైదా జారం మూలైదా, ఇది అక్కడ ఉన్న అంతే ఉంటది. ఆ బాధ అలాగే ఉన్నది. ఇప్పుడు బాధకు పరిష్కారం చెబుతా, వేస్తావా చెప్పు నాయన, చదువయ్యా. నీ కొమ్మును తైలముతో నింపుము, నీ కొమ్ము తైలముతో నింపుము, నీ కొమ్ముని తైలముతో నింపుము. బాగా చదివిన అక్కడ, నీ కొమ్మును తైలముతో నింపుము. తైలం అనగానే నువ్వు ఏదో వాడేసుకుంటూ అడిగి చదువుతున్నాడు, తైలం అంటే తైలం అంతే, నువ్వు ఏదో అడుకోకు. బెత్లెహేమువైనా యెషయాకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. 80 కుమారులు, 8 పిల్లలు, ఒకటి రాజుగా ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, పాస్టర్ గారే బిల్డప్ ఉండాలి, కట్టు చుట్టూ లేకపోతే అబ్బోలు ఎక్కడేయో. అండ్ చాలా మంది బోధకులు పాపం చెప్పులు లేకపోయినా బట్టలు కట్టుకు లేకపోయినా సువార్త కొరకు ఆహర్నేశులు కుటుంబాలకు వెళ్ళి వ్యాఖ్య చెప్పేవాడు చాలా మంది చూశానండి. నేను వాళ్ళు చూస్తే జాలేస్తుంది, ఉన్నతమైన స్థితిలో వాళ్ళే ఉన్నారు నా దృష్టిలో. యేసుకృష్ణుడు వాక్యం చెప్పారు, 2 అందరు సందాలు వేశారు, ఒక ఆమె 2 వేసింది. అందరి ముందు ఏమన్నా తెలుసా, అందరికంటే ఏమే ఎక్కువగా బాగా వాడువయ్యా, అత్తర సెంటు పూసుకొని మరి సన్నపడ వస్త్రాలు ధరించుకొని నీ దగ్గర కూర్చొని విని సందా వేస్తే 2 వేసినావా అని గొప్పగా చేస్తావా, స్వార్థం కదా నీది. ఏంటి నాయన, మీరు ఉన్న దాంట్లో వేశారు, ఆమె లేకుండా వేసింది. ఇక రేషన్ లేదు, తింటానికి ఇంకా లేదు, 2 తనకు ఉన్నాయి అదే వేసింది. మీరు 20 10 వేస్తారు, ఇంకా దాచుకున్నారు ఎందుకు, ఆటో ఎక్కి వెళ్ళిపోవాలి కదా మరి. కనుక ఏమే గొప్పలు అన్నాడు, కనుక చెప్పులు లేకపోయినా సువార్త కొరకు బట్టలు కట్టుగా లేకపోయినా ఆహారశం శ్రమించేవారు ఎంతో మంది బోధకులు ఉన్నారా, అందుకే ఇంకా లోకం బాగుపడి ఉన్నాయి. కానీ మనం వాళ్ళని ఏం చేస్తాం, ఆశీర్వదించారండి పాస్టర్ గారు. దేవుడు ఎలా ఉన్నాడు, 4 కట్టేస్తారు చచ్చిపోతాను అంతే. సుడితే తప్ప ప్రేమించవా పాస్టర్ గారిని, ఎక్కడున్నావారా నువ్వు, ఎక్కడున్నావు, ఏం చూస్తున్నావు, పై పైన మెరుగులు చూస్తూ నువ్వు సంఘానికి వెళుతున్నావు. నీ కొరకు కష్టపడేవాడిని చూసి ఎప్పుడు సంఘానికి రాలేకపోతున్నావు. బెళ్ళప్పుడు తప్ప మనం కూడా ఉన్నాం, ఆ బెళ్ళప్పుడు చూసిన మాసపోక సమయం నీ చెప్పించాయి అని అడితే చెప్పిన ఆయన 2 తరగంటే ముందు 16:1 అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించి ఉన్నాను. 16:7 అదే సమయం అయితే యెహోవా అతని ఎత్తును లక్ష్య పెట్టుకో, ఎత్తు పడవ ఒడ్డు వడ్డాల దూరకు. అర్థమైందా, హైట్ గా ఉన్నాడు, బాగా బాగున్నాడు, హీరో లెక్క పెట్టకు, అలాంటి పెట్టి చూడకు, బోధకు ఎప్పుడు కూడా అలా చూడకు. ఎందుకంటున్నాడు అంటే మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నీ ఆలోచన ఉన్నటువంటి ఏదైనా నా ఆలోచన ఉండదు. అందుకని 8:55 మాట్లాడే విషయాలు ఉన్నప్పుడు నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ తలంపులతో సూపర్ అనుకో, నా ఆలోచనతో చూడు ఎంత గొప్పవాడు వాడు. కనుక ఇప్పుడు దేవుడు ఆలోచనలో వెళ్ళాలండి ప్రతిదీ కూడా. పై పెద్ద రూపం చూసి మరుగులేకపోదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే పాస్టర్ గారు సంబంధం చూసిన అమ్మాయి చాలా అందంగా ఉందండి అక్కడైతే, పాట బాగా పడుతుంది కొడుకులాగా అక్కడైతే, అందాన్ని చూపెడతావు, గొంతులు చూపెడతావు, వేసే డ్రెస్సులు చూపెడతావు, తప్ప గుణాన్ని చూపించవా.
నీకే లేదు, లక్ష్య పెట్టగల నాయన అన్నాడు. నువ్వే చేయవు సంబంధాలు, నువ్వే చూస్తావు సంబంధాలు, నువ్వే చూస్తావు, నువ్వే చేస్తావు. అసలు నీకే తెలియకపోతే ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా? గుణవంతురాలు గుణాన్ని బయటకు తీసుకురావాలి. ఫస్ట్ గుణాన్ని చెప్పు. అయ్యా అమ్మాయి గుణవంతురాలు ఎంత వాళ్ళు అంటారు, నిజమేనండి బాగుందండి. అంతేకాదు పడవలు బాగా తిప్పి చెప్పాలండి, ఇది చెప్తాడు మారేస్తాడు. కానీ అది కాదు, గుణవంతురాలండి ఈ అమ్మాయి అని చెప్పాలి. అక్కడి నుంచి ప్రారంభించాలి. అదే చదువుతున్నాడు దేవుడు ఎప్పుడు చెప్పాడండి, ఈ జాగ్రత్త ఇప్పటికే పాటించాం. కానీ లక్ష్య పెట్టవాటిని యహోవా లక్ష్య పెట్టడం, నేను అతన్ని తోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపములను లక్ష్య పెట్టుతురు కానీ యహోవా హృదయము లక్ష్య పెట్టును అనే. రూపము సంతా బాగుండదు, లోప సరుకుండదు, తర్వాత ఆడవాళ్ళ జీతాంతం మన బతుకా తయారే క్రిమిన దేవుడు. ఏం ఆశిస్తున్నాం ఈ రోజున, ఏం ఆలోచిస్తున్నాం? పై రూపం చూసి మార్పు లేకూడదండి, ఎదుగుదల ఎప్పుడు కూడా హృదయాంతరంగంలో వేసు వాక్యం ఎంత పెట్టుకున్నాడు. అలాంటి ఆలోచన ఒక కుటుంబానికి చేస్తే భార్య భర్తలు గొప్పగా ఉంటారా? నువ్వేమో క్రైస్తవుడివి, పిల్లలేమో అటుటే ఇస్తాం, ఆడ ప్రార్థన లేదు ఏమి లేదు, ఎలా ఉంటుంది సంతోషంగా? అమ్మా బాగున్నావా అంటాం, ఏమున్నాను అమ్మా అంటది మారిపోట్లా అబ్బాయి అంటే మంచి చూడమండి అయితే తింటావా? దేవుళ్ళు ఉన్నవారికి ఇవ్వండరా మీ పిల్లల్ని, బాగుపడతారు కుటుంబం అనుకుందేనా, నిజవంతంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అదండి దేవుడు అంటే దైవ లక్షణం, ఒక బోధకు లక్షణం. అన్ని మిస్సే, అన్ని మిస్సే జీవితంలో. కనుక లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టును. నేను హృదయాన్ని చూస్తా, హృదయాంతరంగాన్ని పరిశోధిస్తా, దాన్ని బట్టి మేము చేయాలి. ఒకనైనా పిలువనైనా వెళ్ళాడు, చూశాడు, పిలిపించాడు. అబ్బా గోపాలు చెప్తున్నా ఎల్లి బాగానే ఉన్నాడు, ఎల్లియాజులు బాగానే ఉన్నాడు, అమ్మ బాగానే ఉన్నారు. కానీ ఇది కాదు, డౌడ్ వచ్చింది ఒక ముక్కును అభిషేకిస్తే ఏడు సాపకొస్తూ ఉంటాడు. కనుక లాస్ట్గా అడుగుతున్నా డౌడ్ వచ్చింది, యశే చెప్పండి అయ్యా ఇట్లా ఉన్నారు పిల్లలు, ఒక రోజున బొడ్డాడు తిన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ కొండలు పిలిపించు, ఫోనుందా పట్టడానికి కూర్చొని ఉన్నాడు, కొండలు ఎక్కడున్నాడో తెలియదు, వెతికి వెతికి పట్టుకొచ్చాడు. నానా నానా ఎందుకు డాడీ వచ్చాడు, చూశాడు వా ఇతనే. ఎలా తెలిసింది ఆయనకి, ఎలా తెలిసింది? దేవుడు జాగ్రత్త చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా మార్పు వేయాలి, ఎవరి పదాన్ని అభిషేకించుకో, మనసు పెట్టి చూడు, నా మనసులో కూర్చున్నది ఓకేనైనా. అదే మొదటి సమయాలు 16:13 వచనాలు, మొదటి సమయంలో ఇంత జాగ్రత్త మాత్రం చూసుకోవాలా, ఇంత జాగ్రత్త. అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమే ఉన్నాడు. ఇవి చూడతన్నాడు మనల్ని దేవుడు, అయ్యే చూపిస్తున్నాడు. నువ్వు చూడకూడదు, దేవుడు చూపిస్తూ చూడాలి. అందుకని అమ్మాయి గుణం ఫస్ట్ చెప్పాలి, ఆ తర్వాత రూపం గురించి మాట్లాడాలి, బొత్తు గురించి మాట్లాడాలి, కుటుంబం గురించి మాట్లాడాలి. గుణం చెప్పాలి, రూపం నువ్వు చెప్పకూడదు. కానీ నేను చెప్తా అన్నాడు దేవుడు, నిన్ను వద్దన్నాడు, ఆయనే చేస్తున్నాడు. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నేను లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవిగా చేశాడు, అభిషేకించాడు వెళ్ళిపోయాడు. అభిషేకించడం రాజు కాలా తెలుసా మీకు, అభిషేకించాడు ఆత్మ ప్రపూర్ణాన్ని దావీదు మీద పెట్టాడు. మరి రాజుగా ఎప్పుడు చేశాడు, టైం పడుతుంది. బాప్తిస్మ తీసుకున్న వాక్యం పోతే కుదరదు, ఆయన బలిష్టమైన రెక్కల కింద నమ్మకమైన దాసుడుగా నువ్వు ఉండాలి. అందుకనే ఒక ఊరు నుంచి ప్రవక్తలు వస్తారు సౌతో మాట్లాడుతున్నప్పుడు, వారిని అభిషేకిస్తారు, నేను ఇక్కడ తల్లి అభిషేకించి వెళ్ళిపోతున్నా, వారు మీకు అన్ని ఇస్తారు. అప్పుడు దేవుడి ఆత్మ సౌల్ మీద వచ్చి అన్ని చేయడం జరిగింది, టైం పడుతుంది. కనుక అందరం ముందు అభిషేకించాడు, నేను దేవుడు అనుకున్నాడన్నాడు. దేవుడు ఆత్మ బలంగా అతని మీద ఉన్నది, తిరిగి మాలా రామా వెళ్ళిపోయాడు ప్రవక్త. కాబట్టి మొదటి సమయంలో 5:3, రెండో సమయంలో 5:3, ఇజ్రాయేల్ పట్టాభిషేకం చేస్తారు. చూడండి ఇప్పుడు మరియు అయ్యా రెండో సమయంలో 5:3, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే ప్రవక్త బాప్తి శివిస్తున్నప్పుడు జాగ్రత్త తీసుకున్న విధానం చెబుతున్నాను, సమాజం ఎలా ఉంటుందో చెబుతున్నాను, చూపిస్తున్నాను, పాత నిబంధన మీకు వహిస్తున్నాను. 5:3 రెండో సమయంలో మరియు ఇజ్రాయేల్ వారి పెద్దలందరూ ఎబ్రోనులో రాజునొత్తకు రాగా రాజైన దావీదు ఎబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక
ఇజ్రాయేల్ మీద రాజుకుటకు వారు దావీదునకు పట్టాభిషేకము చేశారు. మరి ముందే రాజు మాట్లాడాడు కదా, ఈ బైబిల్ తెలియనివాడు మాట్లాడే మాట. కానీ మరణాలు చూడండి, డౌట్ రావచ్చు ఇక్కడ మరి మనకి. ఎందుకంటే మనం ఎప్పుడు బైబిల్ ఎప్పుడు డౌట్గానే చూస్తాం కనుక. మరియు ఇజ్రాయేల్ వారు పెద్దలందరూ హెబ్రోనులో రాజునొత్తకు రాగా మరి ముందే రాజు మాట మాట్లాడాడు కదా. ఏమండి ఆది కాండం మీరు నాలుగో రోజున ఒకసారి ఆలోచిస్తే మొదటి రోజే దినం ఆయన ఉంటుంది. దినం అవ్వాలి అంటే సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి. నాలుగో రోజు పుట్టాడు సూర్యచంద్రుడు. మరి మొదటి రోజు వెనక వచ్చింది రోజు వచ్చేసింది అంటే సూర్యచంద్రుడు ఎప్పుడు పుట్టాడు? నాలుగో రోజు. అది బైబిల్ తప్పు. ఐఏఎస్ వేద వేసుకుంటే అంటే అది రాలే బైబిల్. ఒరేను ఉంటుంది ఏ గ్రహం రా? భూగ్రహం. భూగ్రహానికి గంటలన్ని 23 గంటల 56 నిమిషాల 53 సెకండ్లు. నీకు ఒక రోజు బుద్ధుడు ఉన్నాడు, వాడికి 253 రోజులు కావాలి. ఒక రోజు కావాలంటే ఇప్పుడు క్యాలెస్ ఎక్కడ చేసావు? భూమి చేసావు. గ్రహాలు ఎన్ని ఉన్నాయి? అష్టగ్రహాలు ఉన్నాయి. మరి ఆ గ్రహం నుంచి లెక్కేస్తే ఏ లెక్కేస్తావు? నీకు తెలియదా? సూర్యమండలములో, విశ్వములో, విశ్వ ఆలోచనలో, ఆకాశంలో దేవుడు నిలిపినటువంటి విధానం బోధకుడికి తెలియాలి. భూమిని ఇంత ఉంటావు పాత సరిపోతావు. నువ్వు దేవుడు తప్పుపడతావా? భూ లెక్కలు కాదు కానీ అలా చేయాల్సిందే. విశ్వ లెక్కలు భూ లెక్కలతో రోజు చెప్తే ఆ రోజు అవ్వదు. ఇది ఇంతే. ఒక రోజు గడవాలంటే 23 గంటల 57 నిమిషాల 57 సెకండ్లు ఒక రోజు. అదే బుధుడి మీద కలిపో, గురు మీద కలిపో, శుక్రుడి మీద కలిపో, మరొక మీద కలిపో, తేడా వస్తుంది అక్కడ. ఈ లెక్కలతో బైబిల్ చూడకూడదు. లెక్క తెలియాలి, విశ్వవిద్యాలయం తెలియాలి బైబిల్ గురించి వాడికి. లేకపోతే ఏం చెప్తా సంఘానికి వేస్తుందన్నమాట. ఎందుకు నమ్మాలి? చెప్పాలరా. నీ లెక్కతో కాదు. అందుకనే నీకు సింపుల్గా చెప్పాలంటే వార్త చదువుతున్నప్పుడు ఎవరైతే అగ్ని ప్రమాదంలో బస్సు అర్థమైంది అక్కడంతే అది న్యూస్ వార్త చెబుతాడు. మరి ముందే చెప్పాలి కదా, ముందు చెప్పిన మరి ముందే చెప్పాలిగా. అది హెడ్లైన్స్. నీకు అర్థం కాక కొరకు చెప్పాడు కనుక ఇది అర్థం కాక కొరకు చెబుతున్నాడు. కనుక ఇజ్రాయేల్ మీద రాజుగా ఉండటకే వారు దావీదునకు పట్టాభిషేకము జరిగించారు. అభిషేకించాడు, దేవుడు మెచ్చుకున్నాడు, రాజు చేశాడు, పట్టాభిషేకం చేశాడు. కనుక రాజు వ్యవస్థలోకి వచ్చారు. కేవలం తైలపు కొమ్ము అభిషేకమే. తైలపు కొమ్ము ఇతర మంచి జరిగింది కూడా అదే. ఇతర మంచి జరిగింది కూడా అదే. ఇప్పుడు పాత నిబంధన కాలం ప్రకారం మేము అభిషేకించాలి అని చెప్పామనుకో, నిన్ను ఏమంటారు నాయన అంటే కొత్త నిబంధన అంటుంది. మరి ఏమండి మరి ఎట్లకు వెళ్తుంది కదా, ఎట్లకు వెళ్తుంది మరి? రెండవ కొరింథీయులకు రెండవ పత్రిక తెలియాలి కదా బైబిల్ మాట్లాడుతున్నప్పుడు. ఏమంటే మనసు పెట్టాలరా, కొద్దిగా జ్ఞానం అందించాలి. రెండవ కొరింథీయులకు రెండవ పత్రిక 2 కొరింథీయులు 3:14 మరియు వారి మనసులు కఠినములాయను. మరియు వారి మనసులు బోధక సమూహ మనసులు కఠినములాయను. కనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారు తేటపరచబడక వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఏ ముసుగు? ఆ ముసుగే. అందుకనే పాటలు కూడా అంటాడు అదే పాడతాడు. పాటలు కూడా అలాగే పడతాడు. ఎరుసలేము పట్టణములు, సారీ మరి పరలోక పట్టణములో 12 గుమ్మాలు ఉండే అంటాడు. ఇప్పుడు చూశాడు, నీకు అర్థం అవ్వాలి. బంగారు రోడ్లు అంటాడు. ఎక్కడది ఆయనకు అంత అవసరం ఏంటండి? విలువ బంగారం అంటే భూలోకం విలువ ఎక్కువ. కనుక విలువ కలిగిన మాటలు నీకు అర్థం అవ్వాలి. అందుకని ఇది చూపిస్తూ దాన్ని మాట్లాడుతున్నాడు. ఎంత విలువైన నువ్వు అనుకుంటే ఎంతకంటే గొప్పది అదే చెప్పాడు. 12 అని చెప్తాడు అంత గుమ్మాలి. ఎప్పుడు చూసావు? అంత చిన్న ఇల్లా. నీకు అర్థం కాదా? బయట ఉద్దేశం తెలియట్లేదు. కనుక బ్రహ్మేణ దేవుని వాడారా కఠినములు ఆయన మాట్లాడుతూ అలా చదువుతాడు. చూడండి, దావీదు మరియు వారి మనసులు కఠినములయ్యను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది అని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. క్రీస్తు నందు కొట్టివేయబడింది. కొట్టివేయబడింది అంటే కొట్టివేయబడింది ఆ కొట్టివేయడం కాదు, నెరవేరిపోయింది. నెరవేరిపోయింది అంటే ఏషియాలో కానీ ఇర్మియాలో కానీ కన్యక గర్భవతి కుమారుడుగాను అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. మత్తయి వచ్చేసరికి కన్యక గర్భవతి కుమారుడు కానీ అతనికి యేసు అని పేరు పెట్టబడిను. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు.
యేసు అనగా నెరవేరిపోయింది. మళ్ళా కన్యక రావాలి, మళ్ళీ గర్భం ధరించాలి, కుదరదు. జరిగిపోయింది అంటే నెరవేరటం అయిపోయింది. నెరవేరిందంటే నీకు అర్థం కావడం కొట్టుకోవడం జరిగింది, కొట్టుకోవడం జరిగింది. ఆ స్మృతులు ఉంటాయి, కొత్తలు పాతలు కూర్చుకొని కొత్తలు కట్టుకుంటాం. అప్పుడప్పుడు సోఫాలు కూర్చొని మాట్లాడతాం, ఇలా ఉన్నామంటే ఒకప్పుడు మా ఇంట్లో చెల్లెండదు కాదురా అంటే ఆ స్మృతులు నడుస్తాయి. ఆ స్మృతులు కూడా ఆగారు అంటే ఇంకా వాడిని ఏం అనలేదు ఇంకా. కనుక గుర్తు అది మరగొట్టున్నాడు దేవుడు. కనుక క్రీస్తు మందు కొట్టివేయబడింది క్రీస్తు మందు. అందుకే యేసుక్రీస్తు వాడు పాత నిబంధన కొట్టివేయడం వచ్చాను అనుకోవద్దు, నెరవేర్చిన కొరకు నేను వచ్చాను. నెరవేరిపోయిందంటే కొట్టివేయబడింది దాని అర్థం. అవి పాత నిబంధన మోసం కనపరిచేసిన ఒక మాట ఉంటుంది, వ్యభిచారం చేయాలి, పట్టుబడాలి, నేరారోపణ జరగాలి, అప్పుడు రాళ్లతో కొట్టి చంపబడాలి. ఇంత ప్రక్రియ ఇప్పుడు పెట్టామనుకో అసలకే పాడు లోకం. డబ్బుకి సాధన దేనైనా మాఫీ చేయవచ్చు. కనుక యేసుక్రీస్తు ఆలోచిస్తుంది మోహపు చూపు చూసి ప్రతి వాడు అప్పుడే ఆమె ఎందు వ్యభిచారం చేశాడు. మోహం చూస్తే సత్తు కాదు, వ్యభిచారం చేసినట్టే. అప్పుడు చేస్తే తప్పు, ఇప్పుడు చూస్తే తప్పు. ఏది కావాలి ప్రస్తుతం దానికి అదే కావాలండి. ఎందుకు డబ్బులు బాగున్నాయి మరి ఇచ్చేయచ్చు, నెలరూపం లేకుండా చేయవచ్చు. ఎన్ని జరగట్లేదండి పేపర్లో, ఎన్ని జరగట్లా, ఎన్ని జరగట్లా. వ్యభిచారం చేయటం, పట్టుబడటం, సంఘ పద్ధతులు పిలిపించడం, డబ్బులు చేయటం చేయాలని చెప్పేయటం అంటే ఆడపిల్ల బతుకు బుక్కే పట్ల నమ్మిందిగా నిన్ను మోసం చేయకో. ప్రేమైన దేవుని వాళ్ళ మీకు అర్థం కావాలి. కొత్త నిబంధనలు క్రీస్తు ఆలోచన అర్థం కావాలి. కనుక అదే చదువుతాడు అక్కడే అతని పాటలు, అక్కడే అవుతాడు, అక్కడ అతను, అక్కడే అక్కడే అవుతాడు. కొత్త నిబంధన, కొత్త నిబంధన కదా ఉంది. ఈ బతుకు ఎప్పుడు నేర్చుకుంటా, ఎప్పుడు నేర్చుకుంటా. ముసుగు తీసుకోవా, తీసుకోవాలి. అపోస్తల కార్యాలు 18:28 అపోస్తల కార్యములు 18:28 ముగిస్తారమ్మా. క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి అంటే దృష్టాంతం అంటే చివరికి వచ్చేసింది కదా లైఫ్ అయిపోయింది. యుగాంతమందు అన్నారు అంతే, యుగానికి అంతం, దుష్టానికి అంతం ఇక జరగాలి. ఇప్పుడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చిన బహిరంగంగా ఎనీ డౌట్. అందుకే మాట్లాడతాం బైబిల్, బైబిల్తో మాట్లాడతాం. ఒకళ్ళు అడుగుతారు ఏమంటే ఇలా మాట్లాడితే ఏమో ప్రాబ్లం వచ్చిందండి అంటారు. ఎవరేస్తాడండి రే నాయన ఒకసారి వెనకముడు అన్నాడు ఎలీషా చూశాడు అంతే. ఎవరన్నారు అగ్ని రథాలు ఉన్నాయి రాలేరురా, రాలేరు నా పక్కన ఉండి నా పవర్తో నీకు మాట్లాడుతున్నావు ఎలీషా అన్నాడు. వ్యాధితో ఒక్కసారి కలిగి వచ్చాడు చూడబాబు. ఎవరన్నారు అగ్ని రథాలతో గురాలతో ఉన్నారు స్వామి. అగ్రాల దేవుడు కృపంటే టచ్ చేసేవాడు పథకాలు పుట్టి కట్టాలి, బతికి బట్ట కట్టాలి. కనుక భయపడాల్సిన అవసరం లేదు. వాక్యంతో వాక్యం యేసు నామములో మహిమ కలగాలి. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించు చూడొచ్చును. మన గారు ఖండిస్తాం అనవాడండి తప్పు, మరే ఒప్పే ఏ ఒప్పు అనవాడండి ఎదురు పాస్తారు. మరి ఎవరు అనాలి తెలుగులు పాఠాలు చెబితే తెలుగు డౌట్స్తో తెలుగు మాస్తారని అడగాలి. బైబిల్ చదువుతున్నప్పుడు నీకు అర్థం కానప్పుడు పాడకుండా అడగాలి. మా నాన్న అడిగాడు మనోడెవరు ఇంకో నాయన అంటాడంట పెద్ద ఆయన ఏనక పెద్ద ఆయన చెప్పుతూ కొట్టపోయి ఎవరిని సంఘంలో పుద్ధొచ్చాడు అని చెప్పుతూ కొడతావా చెప్పవా వినవాలి ఎవరు నాయన పాస్టరే ఎలా అయ్యావు నువ్వేం చేశాను రే ఇలా అన్నాను ఇంతవరకు రాలా నన్ను చెప్తే అంటే భయపడాలన్నా భయపెట్టాలి. కొన్ని ఆత్మలైన సరే వాస్తవ జీవితం నిలబెట్టాలి. అది ఇచ్చిన హక్కు, హక్కు లేకపోతే ఎలా అంటే యూదుల వాదు యూదులెవరు ధర్మశాస్త్రోపదేశకులు పెద్దలు ధర్మశాస్త్రోపదేశం అయ్యగారు ధర్మశాస్త్రం ఉపదేశించే వాళ్ళు వాళ్ళ దగ్గర జరుగుతుంది వాదన. నువ్వు బహిరంగముగాను గట్టిగాను ఖండించు చూడొచ్చును. మనం చేస్తున్నప్పుడు అదే కదా మరి, అదే ఏమంటే అదే. మరి వెళ్ళి ఒక ప్రాంతానికి ఆ పోస్ట్ చేస్తాను అనుకుంటే ఉన్నా శిస్తుతో అన్నాను ఫోన్ చేస్తాను తాపేస్తా అన్నాను నిజంగా ఫోన్ వచ్చింది. మనం వెళ్ళిపోతున్నాను అంటే వెళ్ళాను
ఆయన వచ్చినారు. పాస్టర్ గారు నిజంగా మాకు బోధకునికి తెలియదు, ఆమె అన్నారు బాబు నిజంగా మాకు తెలియకుండా వస్తున్నావు అన్నారు. అయ్యా నీకు తెలిసింది ఏంట్రా బాబు అన్నారు. ఆమెనంటే అలా జరుగుడు కాక కదా అన్నాడు. అబ్బో నిజమే, మరి ఒకసారి వెనకొద్దా అన్నాను. వెళ్ళా తాతని కొందర కాలంలో తప్పు చేసినప్పుడు ఒక దైవ సేవకుడు చేతులు చూసుకొని ఆ ఇతర సంఘంలో వ్యవసాయం నిలబెట్టి ఆమె అని చెప్తాడు అన్నాడు. అంటే దాని భావం ఏంటి అన్నాను. నిజమే గారు ఇంతగా ఆలోచించలేదు అంటే వారం జరిగి 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 మళ్ళీ పరాజయం వేది నేరం ఆడగద్దరం. వాడెవడయ్యా అంటే నా దగ్గర నేర్చుకున్నటువంటి వాడు, నాకు సంబంధించిన వాడు. అన్నా నువ్వు అన్నాడు, నేనే అన్నాను ఇంకా కరెక్ట్ చల్ అంతే అయిపోయింది. పిలిస్తే వస్తా, పిలిస్తే నువ్వు రావాలి. మరి ఏ కట్టలేదు సార్, జాగ్రత్తగా మాట్లాడాలి సోదర బాబు. అందుకే వచ్చుకోవాలని మాట్లాడుతున్నా. ఇంటిపోరు 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 ఎలాగించిందంట పిలిపించింది రేపు చూపిస్తున్నది కూడా మీకు. అంటే కొట్టుకుంటారు నా క్రైస్తవ దగ్గర నేర్చుకోవాలి. కొట్టుకుంటే రెండు రోగం అవుతాం, తెలియకపోతే నేర్చుకో. టీటీసీ ఎగ్జామ్ అయితే టీచర్ అయిపోయి ఇంకా ఉంటే కొన్ని ప్రాసెస్ అవన్నీ జరగాలి. ఆ అపాయింట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి. రాశానండి అంటే కుదరదాం, రాలేదండి అని ఉండాలి. కనుక జాగ్రత్తగా బయటకు చెప్పాలి. యూస్ట్ వేస్తుండగా చూడమని చెప్తున్నారు. ఇవ్వ చూడాలి ఉంటుంది. లాస్ట్ మాట మత్స్య వార్త తెగ కొట్టేసుకుంటున్నారండి వాళ్ళు వాళ్ళు వాళ్ళు. ఎంత బాధిస్తున్నారా, 291 దేశాల్లో క్రీస్తున్నాను అవమానపరచబడుతుంది. మరి ఎలా సరిదిద్దాలి, రెండు నెలలు పట్టుకున్నాయంట చెప్తాను ఆ కథ. మరి కథ చెప్పాలి కదా, మరి మనకి పిలిచి ఇచ్చింది అది ఎలా ఇచ్చిందో చెప్తాను లేదు. ఇప్పుడు శుక్రవారం మత్స్య వార్త 28 లాస్ట్ మాట 19:20 వచ్చినప్పుడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త చెరువులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామానికి వారికి బాప్తిసం ఇచ్చు. ఇప్పుడు నేను చేశాను ఎవరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామోదన భాషగా ముంచారు. అలా తీసుకోకుండా ఉంటారండి, ఉన్నారండి బైబిల్లో. మరి అలా లేకుండా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. వచ్చే వారం అదేనండి లాస్ట్ మాట చెప్తానండి. ఉన్నారు అలా ఎలా ఇచ్చారో ఎలా తీసుకున్నారో ఎలాంటి స్థితిలో ఉన్నారో. పౌరులు చదివినప్పుడు ఎంత బాధపడ్డారో బాగా బాప్తిచ్చారు పౌరులు. కాస్త బ్రతుకో 3 తీసుకోవచ్చు, తీసుకోండి. తీసుకుంటే మళ్ళా అడిగివ్వండి, జీవితాలు మాకు అర్థవంతంగా దేవుళ్ళు దూరం చేసుకోవద్దు. బాప్తిసం తీసుకుని తప్పు చేసామనుకో అనుకో మాకండి, అది తప్పుడు. మారు మనసు కావాలంటరా ఫస్ట్గా, మారు మనసు కావాలి. అందుకే చెప్తున్నాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమునకు వారికి బాప్తిసం ఇచ్చుచు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తిన్నో వాటన్నిటిని వాటన్నిటిని ఏ సంగతి చెప్పారు. కొన్ని దాచుకొని కొన్ని చెప్పు చేసి చేయాలని చెప్పలా, అన్నీ చెప్పమన్నా. కానీ మామూలు అన్నీ చెప్పడం ఎక్కడైనా మీ ప్రసంగాల్లో కానీ ఉపాసం గురించి చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడు, తలంటు స్నానం చేసి వెళ్ళి తలుపు వేసుకొని ఎవరికి తెలియకుండా కానీ ప్రార్థించు అని ఆయనకి ఇష్టం అన్నాడు. మనం అంటగా ఉపవాసం ఉన్నాడు కనీసం ఉంది అంట. చెప్పటమ్మా అన్నాడు, చెప్పకపోతే కడుపు నిద్ర ఆగదమ్మా అంటాం అని చెప్పాడు. ఉపవాస ప్రార్థన అంతే పేరెందుకు, పేరెందుకు ఆయన ఏం చెప్పాడు అది వేస్తున్నావా. బహిర్గతం అవసరం లేదు క్రైస్తవ బ్రతుకునికి. చెప్పింది చెప్పాడు చేయడం కొరకు చర్చికి రా, లేకపోతే అక్కడ ఉంది తోట రే వస్తావు. అది కడుతున్నాడు ఆయన బాప్తిసం ఇచ్చుచో. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతుందో వాటన్నిటినీ గైకొనుడి గైకడవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను వార్త చెప్పాడు. రెండవ రాగా వచ్చేంతకు వాక్య రూపితం అంటు పెట్టుకు ఉంటున్నాడు. ఎంతకాలం బాధ పెడదాం, ఎంతకాలం పెడదాం, తెలియకునేంత వరకు పెడితే ఓకే, తెలిసాక మాత్రం దేవుణ్ణి బాధ పెట్టుతారా. ఒకవేళ నువ్వు దేవుణ్ణి బాధ పెట్టా ఈ కొత్త కాలంలో బాధ పెట్టగలవు. ఆ తర్వాత అగ్ని ఆరోగ్య పురుగు ఇక నీకు మొదలైతే అంటే బాధ. దేవుడిని కొంతకాలం నువ్వు బాధ పెడితే నిరంతర కాలం నువ్వు బాధలోకి వెళ్ళిపోతావు. దేవుడు కొంతకాలం బాధ అనుభవిస్తే నిరంతర కాలం సంతోషంగా వెళ్తావు. ఎవరో నువ్వు క్రైస్తవులకు బాధ అనుభవిస్తే ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఎక్కడ ఉందండి క్రైస్తవుల బాధ, అన్ని బాధల బాధే బాధలు బాధ అంతే. ఏ బాధ తీసుకోవా, వాళ్ళు తీసుకోవా,
ఒక పాస్టర్ వెళ్ళేశాడు భార్యను, ఎందుకు ఆ మాట హెల్త్ బాగాలంట వెళ్ళేశాడు అంతే. భార్య వస్తాడులేండి వెనక చూడు కావచ్చు అలా వస్తాడు తీయగా పాటలు పెట్టామని పత్రం సుతుంటూ ఉంటాడు ఇప్పుడు. ఎందుకంటే అమ్మగారు కొంచెం వీక్ అండి అంటది, మరి అమ్మగారు సోమర్ అండి అంటాడు అంతే. ఏం నేర్చుకున్నాడు ఆ భార్యని నాయన, ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ నీకు? కనుక ఒక సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను, నన్ను బాధ పెడితే భరిస్తాను, కానీ ఆయుష్మగ్ర క్షణమే నువ్వు బాధలోకి వస్తావు, ఆ తర్వాత ఉపాయం తెలివి క్షమాపణ ఏమి ఉండవు. అగ్ని ఆరోగ్యపురము ఏడుపు పండ్లు కొడుకుతాయి. అప్పుడు కింద చూసి ఆడవాళ్ళు, నాయన నా కుటుంబం మొత్తం బాగుంది పోని నువ్వే పోయావు. కనుక తిరిగిన దేవుని వాళ్ళరా, పాత నిబంధన కాల పద్ధతికి కొత్త నిబంధన కాల ఆలోచనకి యేసుక్రీస్తు వారు మధ్యవర్తి. చెప్పిపోయిందంతే, సమాధిలో గురించి బయటకు వచ్చినప్పుడు మరి తెర చిరిగిపోయింది. ఎందుకు చిరిగిందండి? ఎవరు చెప్పడం చిరిగి అండి, బండ్ల రోజులు తెర చిరిగిన అన్నాడు ఒక ఆయన. నిజమా? దాంట్లో వెళ్ళింది కదా కొండల కొండ యేసుక్రీస్తు వారి పునరుత్థానంలో తెర ఎందుకు అన్నది? తెర ఎందుకు తిరిగింది? తెర ఎందుకు తిరిగింది? అడ్డుకట్ట. పాత నిబంధనకి కొత్త నిబంధనకి అడ్డుకట్ట. పాత నిబంధన కాలంలో తప్పు చేస్తే పాస్టర్ గారు చెప్పాలి చెవులు అని ఆలోచుకుంటాడు. కొత్త నిబంధన కాలంలో క్రీస్తే రెండు వైద్యులు అర్థమవుతే మధ్యవర్తి. ఇప్పుడు నువ్వు దేవుడు చెప్పి నువ్వు ప్రాంతంలో ఇప్పుడు వారిని చెప్తే ఇద్దరికి స్నేహం జరిపోయాక నీ యొక్క తప్పులను ఎత్తుపరుస్తాడు. తనకు నీ జీవితానికి నెమ్మది ఉండదు. నీ బాధ వేద సంతోషం ఏదైనా మధ్యవర్తి ఉన్న యేసుక్రీస్తు చెప్పాలి. తండ్రి కుమారుల పరిశుద్ధాత్మ శక్తితో బాప్తిస్మ తీసుకోవాలి. ఆ క్షణం రావాలి నీ జీవితంలోకి. ఆ పరిశుద్ధాత్మ వరం అప్పుడే పండుకొని ఉండాలి. అలా పండుకొని ఉంటే నిజంగా మనం అబ్బా ఇక్కడ ఉన్నది ఆలోచన ఆలోచనలో టాప్లో ఉంటాం. ఆలోచన లేకపోతే అది ఇది అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి ఏం జరుగుతుందో తెలియక అలా జీవితం ముగించుకుంటే దేవుల్లోనే ఉన్నా కాస్త అనే అన్నప్పుడు తీరుతున్నప్పుడు ఏడం వాళ్ళ దేవుళ్ళు అడిగారు ఏం చెప్తా? అందుకే 2016 ఫిబ్రవరి 13-14-15 అంశం చెప్పాను కదా ఏంటది? ఏంటంటే ధర్మపీఠం తత్తరిగిపోతుంది. 170,000 ఖర్చుతో ఎనకడు మనం చేస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రణాళిక పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రణాళికలు ఉన్నారు. ఎక్కడ కూడా ఎనకడు వేసే ప్రసక్తి లేదు. ఒక పోస్టర్ 56,000 అయినా ప్రాబ్లం లేదు. మన బ్రతుకు దినాల్లో డబ్బు ప్రాముఖ్యం కాదు, యేసుక్రీస్తు ఆలోచన ప్రాముఖ్యం. అది వెళ్ళాలి. ప్రతి అంశం వెళ్ళబడి పెడుతుంది. రోజున మీరు మాట రికార్డ్ అవుతుంది, ప్రపంచానికి వెళ్ళిపోతుంది. ఈ నెలలో మళ్ళీ అప్లోడ్ వస్తుంది. మీకు మనం మాట్లాడి ఎన్ని వేసేసాము లోపలికి. ప్రతిదీ కూడా మీరు ఆదర్శించి దేవుడి పట్ల ప్రేమ వినయ విభక్తులు కలిగి మన జీవితాన్ని సాగించుకుంటూ ఆయన కొరకు ముగించుకుంటే మన కొరకు సిద్ధం. ఏంటి నీతి కిరీటం పొందుకుంటావా అందుకుంటావా? ఏదైనా చేయి, రెండు ఒకటే. నువ్వు పొందుకోవాలి అందుకోవాలి. పరమాత్మ సన్నిధిలో నువ్వు నిలబడిపోవాలి. అదే మా ఆలోచన ఆరాటం. అంతే తప్ప మన ఉద్దేశంతో మాట్లాడలేదు. కనుక ఆలోచించండి, దేవుడి కొరకు వాక్యం కొరకు అన్వేషించండి, ప్రార్థించుకుంటాం.